సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాండ్ నుండి కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రధాన రహదారి పనులను పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా 100 ఫీట్లతో నిర్మించాల్సిన ఈ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి కమిషన్లకు కక్కుర్తితో రోడ్డు వెడల్పు పూర్తి స్థాయిలో తగ్గించి నిర్మాణంలో జాప్యం చేయడంతో ఈ ప్రాంతంలో ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ పాలకులకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ రహదారిని నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మించాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రోడ్ ఫార్మేషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా నామసే లేవు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 100 ఫీట్ల రోడ్ అని చెప్పి అనేక ఫ్లెక్సీలు ఆర్భాటాలు పొద్దుకి 7 సార్లు వచ్చి పేపర్లలో పన్నం పరిశీలించినట్టు ఇవన్నీ భాగవతాలన్నీ కూడా మనందరం చూసినటువంటి విషయమే. రోజు ఈ రోడ్డు పరిస్థితి ఏంటంటే నాణ్యత లేని రోడ్డు, కమిషన్ల గురించి మరి ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ఈ నాణ్యతను పట్టించుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రోడ్డుకి మరి ఏదైతే రోడ్డు చేసేటప్పుడు ఏవైతే పద్ధతులు పాటించాలో, ఏ చర్యలైతే తీసుకోవాలో అవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగా మరి ఈరోజు మనందరం కూడా చూసినాం. ఇప్పుడు వెనకాల కూడా మనందరికి కూడా ఉంది, నిన్న మొన్న కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మరి చెర్లకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి ఆ బురద తీసుకొచ్చి వేసేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఇక్కడ. ఈరోజు రోడ్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలో, ఏ నామ్స్ ప్రకారం చేయాలో, అందులో ఏమాత్రం కూడా 10% కూడా పాటించట్లేదు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ రోడ్ పని జరుగుతుంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 100,000 జనాభా పాపులేషన్ ఈ ప్రాంతంలో తిరుగుతుంటుంటే రోజుకి వేల వేల వెహికల్స్ నడుస్తూ ఉంటే మరి ఈరోజు ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఏ ఒక్కరు కూడా కనీసం ప్రజలకి సౌకర్యం కల్పించే విషయంలో కావచ్చు, మరి రోడ్ చేస్తున్నప్పుడు డైవర్షన్ అనేది చూపించే ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా కేవలం కమిషన్ల గురించో ప్రజల మేలు ప్రజల శ్రేయస్సు ఏమాత్రం పట్టించుకోకుండా